నమస్తే కేసీసీ న్యూస్కు స్వాగతం. నేను విజయం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్య. ఘనంగా భారత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి. జోరుగా సాగుతున్న పరిషత్ ఎన్నికల ప్రచారం. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను ఓట్లు అభ్యర్థించిన మంత్రి కన్నబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరామ్ జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అందుకే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఏ విధంగా ఉన్నదో చూస్తూ ఉన్నాం. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా, అది గ్రామం అయినా పట్టణం అయినా ఏ ప్రాంతమైనా ఏ ఎన్నికైనా ఒకే రకమైన తీర్పు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు కూడా అదే ఒకే రకమైన తీర్పు. 2019 కన్నా అత్యధిక మెజార్టీతో వస్తూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది, కానీ అధికారంలోకి వచ్చాక సానుకూలత పెరుగుతున్న నాయకుడిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. బహుశా అందుకే ఇక తట్టుకోలేము, ఈ ప్రజాదరణ ముందు నిలబడలేము అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నుంచి పలాయనం చెందినట్టుగా నేను చూస్తూ ఉన్నా. కానీ చిత్రం ఏంటంటే, ఈ ఎన్నికలు వదిలేసినా అక్కడ తిరుపతి ఉప ఎన్నికలు మాత్రం ఆయన వారసుడు పాపం లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నాడు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి మనం సరిపోతామా లేదని చూడాలి. వైఎస్ఆర్ ఎంపీలంట గొర్రెల మందంట, వాళ్ళ ఎంపీలు సింహాలంట. అసలు మరి ఏం సింహాలో మనకు తెలీదు, నేను ఇంకంతకైనా మాట్లాడలేను, కానీ గొర్రెలతో పోలుస్తున్నాడు ఎంపీలను ఆయన. మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలని పండగ చేసుకున్నప్పుడు మీ తండ్రిని కొడుకుని మేము దేంతో పోల్చాలి, ఎవరితో పోల్చాలని అడుగుతున్నాం. ఆ రోజు అర్ధరాత్రి స్వీట్లు పంచుకున్నప్పుడు మీ ఎంపీల్ని మిమ్మల్ని దేంతో పోల్చాలి? సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం, రాసేవాళ్ళు ఉన్నారు కదా, చూపించేవాళ్ళు ఉన్నారు కదా అని పేటరేగి పోవడం అనేది మీకు అలవాటైపోయింది. స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నట్టుగా మనకి ఎప్పుడు కనిపించదు. ఇప్పుడు వచ్చి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి వస్తే మొట్టమొదటి మాట బీజేపీని అడగాల్సింది, బీజేపీకి మద్దతు ఇచ్చే ముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని అడగాలి. అది అడగడం మానేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తు పోయడానికి సమయం అంతా కేటాయించారు. మాకేం కొత్త కాదు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఆయనే తిట్టాడు ఈయన, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయనే తిడతారు. కాబట్టి అసలు ఏమిటి అంతరంగం అనేది మనకి ఈజీగానే అర్థమవుతుంది.